ఏపీలో ఈసారి మద్యం షాపుల వేలం పారదర్శకంగా జరిగిందని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం షాపుల కోసం 89,882 దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అన్నారు. ఒక్కో షాపుకు సగటున 25 మంది టెండర్లు వేశారన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి 1,798 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. సిండికేట్ రాజకీయాలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ నెల 16 నుండి మద్యం అమ్మకాలు మొదలవుతాయన్నారు. ఈసారి షాపుల్లో ఎంఆర్పీకి మించి అమ్మడానికి వీలు లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. మహిళలు వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలి, వాళ్ళు పాల్గొనడం సంతోషమని కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2024 చాలా పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా మొట్టమొదటిసారి చాలా పకడ్బందీగా టోటల్ గవర్నమెంట్ షాప్స్తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి విధానానికి స్వస్తి పలికి ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ అడుగులు ముందుకేస్తా ఉన్నాం. అందులో భాగంగా టోటల్ 3,396 షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 3,396 షాపులకి ఈ నెల 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అలాగే బయట నుంచి కూడా చాలామంది దాదాపు 89,882 దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క దరఖాస్తుకి 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ కింద, మరి ఎందుకంటే దీన్ని చాలా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో ఈ విధానానికి పెట్టినప్పుడు దాదాపు దీని ద్వారా ఈ అప్లికేషన్ ఫీ ద్వారా 1,797 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం. ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయాలు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి ఇంత పెద్ద ఎత్తున 89,882 మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం. దీని ద్వారా ఎందుకంటే యావరేజ్ గతంలో 18 షాపులకి మాత్రమే, లాస్ట్ టైం 2017-18లో 18 షాపులకి యావరేజ్ ఉంది, కానీ ఇవాళ 26.47 దరఖాస్తులు యావరేజ్ను ఒక్కొక్క షాప్కి వచ్చినాయి. కొన్ని చోట్ల 100 పైన కూడా వేశారు, 122 ఎన్టీఆర్ జిల్లాలో. అట్లాగే చాలా పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా టోటల్ రెవెన్యూ అప్లికేషన్ ఫీ కింద 2015-17లో అప్పుడు జరిగినటువంటి ఈ షాప్స్ విధానంలో 225 కోట్లు మాత్రమే వచ్చింది. అప్పుడు 4,380 షాప్స్, అప్పుడు 65,208 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. 225 కోట్ల రూపాయలు అప్పుడు మనకి ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. అప్లికేషన్ ఫీ కింద ఆదాయం వచ్చింది 2017-18లో 4,377 షాపులకి 76,329 అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్ ఫీ ద్వారా వచ్చింది 422 కోట్ల రూపాయలు. 2024-26 సంవత్సరానికి 3,396 షాప్స్కి గాను 89,882 అప్లికేషన్స్ వచ్చినాయి. 1,798 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రూపాయలు వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే చాలా ట్రాన్స్పరెంట్గా చేయబట్టి వచ్చింది. అన్నీ అంతకుముందు కొన్ని షాపులు ఆగిపోయాయి, ఒక 10% 5% అన్న షాప్స్ని ఎవరు ముందుకు వచ్చి అప్లై చేసుకునేది కాదు. ఇవాళ ఎక్కడా కూడా మోనోపోలీకి అవకాశం కల్పించలే, రాజకీయాలు జోక్యం చేసుకునే వల్ల టోటల్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కల్పించడం వల్ల
టోటల్ 100% షాప్స్కి 3,396 షాపులకు కూడా అప్లికేషన్ పడినాయి అంటే ఇది ఫస్ట్ టైం. మరి డిపార్ట్మెంట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు డ్రాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి. అక్కడ జిల్లా అధికారులు కూడా బాగా సపోర్ట్ చేశారు. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అక్కడ జేసీ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సపోర్ట్తో టోటల్ ఇప్పటికీ ఒక 4 షాపులు అవి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి. టోటల్ 3,396 షాపులకు కూడా డ్రాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలో జరిగింది. ఎక్కడ ఎటువంటి జోక్యం లేకుండా, రాజకీయాలు జోక్యం లేకుండా చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ షాప్స్ అన్నీ కూడా రేపు వాళ్ళన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, 16th నుంచి సేల్స్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత ఇది చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించడం, 26 జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా రేపు ఉదయం నుంచి స్టార్ట్ అయింది. మరి దాదాపు అన్నీ కూడా పూర్తయిపోయి మనస్ఫూర్తిగా దీనికి సహకరించినటువంటి, ఎందుకంటే వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కూడా ఎవరైతే వీటితో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా వ్యవహరించారు. అట్లాగే దీనికి ఇంత పెద్ద ఎత్తున విజయం అవడానికి కారణమైనటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మీడియాకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.